ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించారు. వీరిద్దరి భేటీలో రాజధాని అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వరద సాయంపై చర్చించారు. వెంటనే వరద సాయం విడుదల చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టుల సమస్యలపై కీలక చర్చ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్, డీజీపీ, ఏపీ నుంచి హోంమంత్రి అనిత, సీఎస్, డీజీపీలు హాజరయ్యారు. 2026 నాటికి నక్సలిజం అంతమే లక్ష్యంగా చర్చలు జరిగాయి. నక్సలిజం అంతంపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ నేత నారాయణ. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టడంపై కేంద్రం ఫోకస్ చేయాలని సలహా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఇవాళ సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ మీద కీలక సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖ మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమవనున్నారు. 100% తెలంగాణ టీడీపీలో చేరుతామన్నారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిశారు తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మర్రి రాజశేఖర్ రెడ్డి. రుణమాఫీపై రచ్చ చేస్తున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలంగాణలో రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజాభవన్ వేదిక సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల్ని పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2023-24 సంవత్సరానికాను లాభాల్లో 33% అంటే 796 కోట్ల రూపాయలు బోనస్గా ఇచ్చింది. అంటే ఒక్కో కార్మికుడికి 190,000 రూపాయలు ఇస్తోంది. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపునకు నిర్ణయం తీసుకుంది. గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందించారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ ఆఫీస్ వద్ద రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య ధర్నా చేపట్టారు. రైతులను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు సబ్ కలెక్టరేట్ వద్ద రైతు ఆందోళనకు దిగాడు. నకిలీ పత్తి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారని వాపోయాడు. విత్తనాలు ఇచ్చిన షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. డిఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్లో అర్హులైన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవాలని డిఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో కమిషనర్ను కలిసేందుకు యత్నించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పై దాడి చేశారు ఎంఐఎం కార్యకర్తలు. నాంపల్లిలో సీసీ రోడ్ విషయంలో మజ్లిస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అటవీశాఖ కార్యాలయంలో వైల్డ్ లైఫ్ వారోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ తిలకించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది అన్నారు మంత్రి నారా లోకేష్. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని అర్చకులు తన దృష్టికి తెచ్చారని, అప్పుడిచ్చిన మాట ప్రకారం నైవేద్య సాయం 10 వేలకు పెంచామన్నారు. ఏపీలో లిక్కర్ టెండర్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైన్ షాప్స్ కి పోటా పోటీగా ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 204 షాప్స్ ఉండగా ఇప్పటి వరకు 519 దరఖాస్తులు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ మద్యం టెండర్ల ప్రక్రియ జోరు అందుకుంది. 2 లక్షల రూపాయలు కట్టేందుకు కూడా వెనకాడడం లేదు. మద్యం షాప్ చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో షాక్ తగిలింది. తొళ్లూరులో జరిగిన మహిళా హత్య కేసులో మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది మ్యాజిస్ట్రేట్. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికి పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పెదకొడపారు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో 5 మండలాల్లో 5 సోమవారాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అమరావతి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వినతులు స్వీకరించారు.
స్ఫూర్తివంతమైన సేవలే సమాజంలో ఉన్నత విలువలను పెంపొందిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం ఫ్లాష్ సంస్థ ఏలూరులోని దాతలను నేరుగా కలిసి 14 లక్షల విరాళాలు సేకరించి బాధితులకు అందించింది. అనంతపురం జిల్లా గుత్తిలోని సునామా జగినిమాత అమ్మవారి ఆలయంలో నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 10 లక్షల నిధులు మంజూరు చేసినట్టు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. కర్నూలు జిల్లాలో పట్టుడుకరలు సమరానికి సయ్యంటున్నాయి. దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలకు భక్తులు సిద్దమవుతున్నారు. దసరా రోజు అర్ధరాత్రి జరిగే చైత్రయాత్ర కర్రల సమరానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా ఐసీఐసీఐ బ్యాంకుల్లో గోల్మాల్ ఖాతాదారులను వణికిస్తోంది. ఒక్కొక్కటిగా కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్న చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్రాంచ్ లో తాజాగా నర్సరావుపేట బ్రాంచ్ లో భారీ స్కామ్ బయటపడింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరు గ్రామంలో బైక్ల మిస్ట్రీ వీడడం లేదు. గ్రామంలో వరుసగా బైక్లు తగలబడుతున్నాయి. 15 రోజుల్లో 8 బైక్లు అగ్నికాహుతయ్యాయి. కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ దావాపై నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారణ జరిపింది. నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇవాళ పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. హైదరాబాద్లో విశాఖ హనీ ట్రాప్ మూలాలు బయటపడ్డాయి. యువకులే టార్గెట్గా లక్షలు దండుకున్న ముఠా సభ్యులు బ్లాక్మెయిల్కు దిగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా చీరాల వాడరేవు సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లు రక్షించి ప్రాణాలు కాపాడారు. ప్రమాదవశాత్తు అలడ తాకడికి బాషా కొట్టుకుపోతుండగా గజ ఈతగాళ్లు గుర్తించి కాపాడారు. శ్రీ సత్యసాయి జిల్లా కదరి బస్టాండ్లో 5 నెలల పాపను ఓ మహిళ వదిలి వెళ్లిపోయింది. పక్కనే ఉన్న మహిళలను తన బిడ్డను ఎత్తుకోమని వాష్రూమ్కి వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. చాలాసేపు వెయిట్ చేసిన ఆమె రాకపోవడంతో పోలీసులకు సమాచారం. హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందనవనంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా చెట్టిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. పొలం పనులకు వెళ్లడంతో వర్షం పడింది. ఆ సమయంలో చెట్టుకు కిందకు వెళ్లడంతో కూలీలపై పిడుగుపడింది. బాపట్ల జిల్లా కనగాల గ్రామంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతి కుటుంబ సభ్యులపై దాడికి తగబడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. రాజంపేట ట్రెజరీలో ఇంటి దొంగల చేతిలో చోరీకి గురైన పురాతన నాణేల కేసును పోలీసులు ఛేదించారు. 20 గ్రాముల బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. భీమవరంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దసరా పర్వదినాల సందర్భంగా గర్భా నృత్యంపై ప్రధాని మోదీ ప్రత్యేకమైన పాట రాశారు. ఈ పాటను గాయని పూర్వ మంత్రి ఆలపించారు. ఆ పాటను ఎక్స్ ఖాతాలో ప్రధాని షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి క్రికెటర్ అవతారం ఎత్తారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడి అభిమానుల్ని అలరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ ఎస్సీ ఎస్టీ ఓబీసీల సమస్యలు తెలియవన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు అంశాలపై రాహుల్కు కనీస అవగాహన కూడా లేదన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్య పరీక్ష కోసం ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దు అంటూ ప్రకటన చేశారు రతన్ టాటా. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు హై అలర్ట్ జారీ చేసింది భారత ఇంటెలిజెన్స్ విభాగం. పాకిస్తాన్ కరాచీలోని జిన్నా ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కెనడాలోని బ్రామ్టన్ నగరంలో రెస్టారెంట్ వెయిటర్ సర్వర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ కోసం దాదాపు 3,000 మంది బారులు తీరారు. వీరిలో అత్యధిక మంది భారతీయ విద్యార్థులే అని అంచనా. జొమాటో సీఈఓకు చేదు అనుభవం ఎదురైంది. వీధుల్లో డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతున్న పరిస్థితులు తెలుసుకునేందుకు దీపేందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. పొరుగు దేశాలపై నిఘా వేయడానికి చైనా ప్రత్యేకమైన బెలూన్లను వినియోగిస్తుంది. ఇటువంటి బెలూన్లను కూల్చివేసే అంశంపై తీవ్రంగా సాధన చేసినట్టు భారత వాయుసేన తెలిపింది. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ప్రారంభమే సరిగ్గా నేటికి 7 పూర్తయింది. ఈ నేపథ్యంలో హమాస్పై ఐడీఎఫ్ తమ దాడులను తీవ్రత పెంచింది. ఇదే సమయంలో హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించింది.
హైదరాబాద్ స్టార్ట్అప్ సంస్థ బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ ఏ ఆధారిత అప్లికేషన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ నోవోటెల్లో ఆరోగ్య సంరక్షణ రోగ నిర్ధారణకు సంబంధించిన 4 కొత్త అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. విభిన్న రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు సంస్థలను గుర్తించి వారిని అవార్డులతో సత్కరించడం అభినందనీయమని మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా అన్నారు. హైదరాబాద్ టీ హబ్ లో తెలంగాణ బ్లాగర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ ఎయిర్టెల్ ఏ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సంస్థ సీఈఓ శివన్ భార్గవ్ తెలిపారు. వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పటోల ఆర్ట్ శారీస్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సామాజికవేత్త సుధా జైన్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన డి పటోల ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. బతుకమ్మ దాండి ఆటలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లో రంగ్దే దాండియా నైట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.